చూస్తూ ఉన్నాము కాకినాడ పోర్ట్ అక్రమ రేషన్ బియ్యం దందాలో ఒక్కొక్కటిగా విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీ చేశాక అక్కడ జరుగుతున్న లావాదేవీలపై ఆయన ఆరా తీశారు. దందా అంశంపై ప్రతిసారి తనకు రెండు పేర్లు వినిపిస్తూ ఉన్నాయని వారెవరంటూ పవన్ అధికారులను నిలదీశారు. హుయిజ్ అగర్వాల్ అంటూ కూడా ఒకరి గురించి, హుయిజ్ అలీషా అని మరొకరి గురించి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. వారిపై తనకు క్లియర్ రిపోర్ట్ వెంటనే కావాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా ఎవరు అని. అలాగే నా దృష్టికి రెండు పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే పదే వినిపిస్తూ ఉంది. నాకు పవన్ వ్యాఖ్యల తర్వాత వినోద్ అగర్వాల్ అనే వ్యక్తి స్పందించకుండా సైలెంట్గా ఉన్నారు. కానీ అలీషా మాత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తాను కేవలం ఓడల నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం మాత్రమే చేస్తున్నానని, రేషన్ మాఫియాతో తనకు ఎలాంటి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా నోట్ రిలీజ్ చేశారు. అయితే దీంతో మరొక వార్త వాట్సాప్ గ్రూప్స్లో చక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం అలీషా ఎవరిని మాత్రమే అడిగారని, ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అలీషా అంటున్నారు. ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు? అది ఇది లవాన్ పేరు మీద చేస్తారు. అగర్వాల్ ఆయన సీజ్ చేశారా? బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు. మానస ఎవరిది? ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు? ఇది లవాన్ పేరు మీద చేస్తారు. అగర్వాల్ బీబో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు. నౌకల తయారీ తప్ప మిగతా దాని గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆయన ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది కాకినాడ పోర్టు వ్యవహారం. అలీషా, వినోద్ అగర్వాల్పై, ఈ రెండు పేర్లపై కూడా కాకినాడలో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. పోర్టు విజిట్లో ఇద్దరు పేర్లను డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించారు. అలీషా అగర్వాల్ ఎవరంటూ కూడా అధికారులను డిప్యూటీ సీఎం అడిగారు. అక్రమ రేషన్ బియ్యం దందాపై ఆరా తీసింది. ప్రతిసారి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వీళ్ళిద్దరు గురించి అడిగారు ఎవరు వీళ్ళు అని చెప్పి. అయితే అలీషా పేరుతో సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ తిరుగుతోంది. తనది కేవలం ఓడల నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం మాత్రమే అంటున్నారు అలీషా. రేషన్ మాఫియాతో తనకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ప్రెస్ నోట్లో అయితే ప్రస్తావించారు. అలీషా ఎవరు అని మాత్రమే డిప్యూటీ సీఎం అడిగారే తప్ప తాను తప్పు చేస్తున్నట్లు మాట్లాడడం లేదంటూ కూడా ప్రెస్ నోట్లో రాసుకొచ్చారు. పూర్తిగా తెలుగులో రాసి ఉన్న అలీషా ప్రెస్ నోట్పై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు అలీషా రాసిందేనా అన్న డౌట్స్ అయితే ప్రస్తుతం వస్తున్నాయి. కాకినాడకు చెందిన అలీషా ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లుగా సమాచారం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశం బయటకు తీసుకొచ్చిన తర్వాత రెండు పేర్లు అయితే మనకు వినిపిస్తున్నాయి, హూఈజ్ అలీషా, హూఈజ్ అగర్వాల్ అని చెప్పి. సో వీళ్ళు ఎవరు, వీళ్ళ పేర్లే ఎందుకని దీనికి సంబంధించి ఈ ఇష్యూలో ముఖ్యంగా వినిపిస్తున్నాయి. బట్ ఒక ప్రెస్ నోట్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్న పరిస్థితి. బట్ అది వాళ్లే నిజంగా రిలీజ్ చేశారా, లేకపోతే అది నిజమైందేనా, లేకపోతే ఫేక్, ఏంటి అసలు?
యా మోనిషా, చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత అయితే రెండు పేర్లు రాష్ట్రం మొత్తం కూడా చక్కెర్లు కొడుతున్నాయని చెప్పుకోవాలి. అది అందులో మొదటగా చూసుకున్నట్టయితే వినోద్ అగర్వాల్, అగర్వాల్ ఎవరు, హూ ఇస్ అగర్వాల్ అంటూ కూడా డిప్యూటీ సీఎం అధికారులను ప్రశ్నించిన పరిస్థితులు కనిపించే. అదేవిధంగా చూసుకున్నట్లయితే అలీషా ఎవరు, హూ ఇస్ అలీషా అంటూ కూడా ఆ రెండు పేర్లని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పోర్టు అధికారుల దగ్గర ప్రస్తావించడం అయితే సంచలనంగానే మారింది. అయితే ఈ టాపిక్ కాకినాడలో మాత్రం హై చూసుకున్నట్లయితే పూర్తిగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. అలీషా చూసుకున్నట్లయితే కాకినాడకి సంబంధించిన వ్యక్తే, అయితే వినోద్ అగర్వాల్ మాత్రం రాయచూర్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్ల ఫుడ్స్ అనే ఒక కంపెనీని అయితే స్థాపించారు. ఆ కంపెనీని స్థాపించి దాని ద్వారా రైస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు వినోద్ అగర్వాల్. సో ఈ రేషన్ మాఫియా అంతటికి కూడా వినోద్ అగర్వాల్ కంట్రోల్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తనకు ఉందన్నట్టు కూడా అన్నట్టుగానే డిప్యూటీ సీఎం మాట్లాడారని కూడా తెలుస్తుంది. అయితే వినోద్ అగర్వాల్ మాత్రం డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై ఎటువంటి స్పందన ఇప్పుడు దాకా లేదు, సైలెంట్ గా ఉన్నారు. అయితే అలీషా మాత్రం ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారంటూ కూడా ఒక ప్రెస్ నోట్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ నోట్ లో ఏముందంటే క్లియర్ గా అలీషా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా తనని కించపరచలేదు, తన మీద తప్పుడుగా ఏది మాట్లాడలేదు, కేవలం అలీషా ఎవరంటూ మాత్రమే అడిగారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే నాది ఒక నౌకలు తయారు చేసే కంపెనీ, ఏదైతే షాన్ మరైన్ అనే ఒక నౌకలు తయారు చేసే కంపెనీ మాత్రమే నాది, దానికి సంబంధించి ఇది నా సంస్థ, నేను కష్టపడి పైకి వచ్చాను అంటూ కూడా అలీషా దాంట్లో పూర్తిగా రాసుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ లెటర్ మొత్తం పూర్తిగా ప్యూర్ తెలుగులో ఉంది. సో దీని మీద కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అలీషాయే డైరెక్ట్గా ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారా, లేదంటే ఎవరైనా ఒక ఫేక్ లెటర్ని పెట్టారా అనుకో అనుమానాలు కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో చివరిగా సారాంశం ఏముందంటే కొన్ని మీడియా సంస్థల్లో కానీ లేదంటే కొన్ని సోషల్ మీడియాలో కానీ దీనిపై చాలా అతనిపై అంటే అలీషాపై అక్రమ బియ్యం దందాకి సంబంధించి అతను కూడా ఒక వన్ ఆఫ్ ద పార్టనర్ అన్నట్లుగా వదంతులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అసత్యాలంటూ కూడా ఆయన లేఖలో ఖండించినట్లుగా కూడా ఉంది ప్రెస్ నోట్లో. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎటువంటి రేషన్ బియ్యానికి ఎక్స్పోర్ట్ చేసే లైసెన్స్ కూడా నాకు లేదు అంటూ కూడా ఆ లేఖలో ఆ ప్రెస్ నోట్లో పొందుపరిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన తర్వాత అలీషా వినోద్ అగర్వాల్ పేర్లు మాత్రం రాష్ట్రం మొత్తం హల్చల్ అవుతున్నాయి. అయితే వినోద్ అగర్వాల్ సైలెంట్ మోడ్లో ఉన్నప్పటికీ కూడా అలీషా ఒక అడుగు ముందుకు వేసి, ఎందుకంటే అలీషా లోకల్గా ఉండే వ్యక్తి, ఆ లోకల్గా ఉండే వ్యక్తి కాబట్టి తన ప్రెస్ నోట్ని రిలీజ్ చేసాడు. తనకి తెలిసిన వ్యక్తులు ఎవరి ద్వారా అయినా ఈ ప్రెస్ నోట్ని ఫోన్ ద్వారా మాట్లాడి రిలీజ్ చేయించాడా లేకపోతే ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే చూసుకున్నట్లయితే ప్రస్తుతం అలీషా కాకినాడలో లేరు, అయితే లోకల్లో లేరు, చెన్నైలో ఉన్నారు. చెన్నై నుంచి ఈ వారంలోనే 5వ తారీఖున తిరిగి మళ్ళీ కాకినాడకి వస్తారు. ఈ లోపు ఇదంతా కూడా సర్దుమణుగుతుందా, లేకపోతే కనుక నేను లీగల్ యాక్షన్ కూడా వెళ్తాను, నాది షాన్ మెరైన్ సంస్థ, అది ఓన్లీ నౌకలు మాత్రమే తయారు చేస్తూ ఉంటాం, దీనికి సంబంధించి ఏదైతే నావీ ఫీల్డ్స్ సంబంధించి ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుందో అలాంటి దాంట్లో బోల్డెన్ సార్లు మాకు ఆహ్వానం అందింది, ఆ ఆహ్వానం అందిన కంటను కూడా మేము దక్కించుకున్నాం. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి నౌకల్లో కూడా మేము చాలా సహాయ సహకారాలు అందించాము. ఇదే విధంగా చూసుకున్నట్లయితే కేవలం కాకినాడలో నౌకల్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మడమే నా వృత్తి అంటూ కూడా ఆ ప్రెస్ నోట్లో క్లియర్గా ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కేవలం నాకు రేషన్ బియ్యం మాఫియాతో నాకు సంబంధం లేదని అలీషా చెప్పినట్లుగానే పూర్తిగా ప్రెస్ నోట్ సారాంశం మొత్తం ఉంది. అయితే వినోద్ అగర్వాల్ మాత్రం సైలెంట్ మోడ్లో ఉన్నారు. సరే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఈ రెండు పేర్లను ప్రస్తావించి వారి మీద పూర్తి రిపోర్ట్ కావాలంటూ కూడా చెప్పారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్ అయితే మానస కంపెనీకి సంబంధించి కూడా దీనికి లవణ అనే కంపెనీ ఇవన్నీ కూడా మానస ట్రేడర్స్కి అయితే సప్లై చేస్తా బియ్యాన్ని సప్లై చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. దాని మీద కూడా పూర్తి రిపోర్ట్ కావాలంటూ కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అమరావతిలో కూడా చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. అనంతరం కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రేషన్ మాఫియాని అరికట్టేంత వరకు కూడా కాకినాడ పోర్టులో ప్యూరిటీ తీసుకొచ్చే వరకు కూడా డిప్యూటీ సీఎం పట్టుదలని విక్రమార్కులుగా పనిచేస్తారనే చెప్పుకోవాలి మౌనిషా. శివశంకర్, అసలు వీళ్ళు ఏం చేస్తారు అంటే పోర్టుకు సంబంధించి ఒక మీరు చెప్పినట్టే ఒక లేఖ అయితే మనకి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న పరిస్థితి, బట్ అది నిజంగా వాళ్ళే రిలీజ్ చేశారు ఆ సంస్థకి, లేకపోతే దానికి సంబంధించిన పేరుతో ఉన్న వాళ్ళే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళే రిలీజ్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఓడల బిజినెస్ చేస్తాము, మాకు ఇలాంటి రేషన్ బియ్యం అక్రమ దందాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు, బట్ యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారు దీనికి సంబంధించి పోర్ట్లో? వీరు చూసుకున్నట్లయితే అలీషాకి సంబంధించినట్టుకు మటుకు మాత్రం అయితే అతనికి ఒక నౌకలు తయారు చేసే సంస్థ ఉండడం వాస్తవం. అయితే దీని వెనక అతను రేషన్ మాఫియాని చేస్తున్నాడు అంటే పోర్టుకి సంబంధించి ఆరా తీసిన ప్రతిసారి కూడా డిప్యూటీ సీఎంకి అందిన సమాచారం ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ పోర్టు కాకినాడ పోర్టుని మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందులో ఇద్దరు పేర్లలో పూర్తిగా చూసుకున్నట్లయితే ఒకటి వన్ ఆఫ్ ద అలీషా, రెండో విషయం చూసుకున్నట్టయితే వినోద్ అగర్వాల్ సంబంధించి అగర్వాల్ అని ఎక్కువగా పిలుస్తారు. అందుకే ఆ డిప్యూటీ సీఎం కూడా హూ ఇస్ అగర్వాల్ అంటూ కూడా అడిగిన
పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే అందులో చూసుకున్నట్లయితే మొదటిగా డిప్యూటీ సీఎం చెప్పిన పరిస్థితిలో అగర్వాల్ ఎవరంటూ కూడా అడిగారు, అగర్వాల్ ఎవరంటూ అడిగిన తర్వాత అలీషా ఎవరంటూ కూడా అడిగారు. సో అలా జనరల్ గా పోటీకి సంబంధించి నా పేరు ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి అక్కడ నన్ను క్యాజువల్ గా అలీషా ఎవరు అని అడిగారు తప్ప రేషన్ మాఫియాకి నాకు సంబంధం లేదంటూ కూడా అలీషా ప్రెస్ నోట్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే 5వ తారీఖు అలీషా వచ్చిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేటట్టుగా అయితే కనిపిస్తుంది. అయితే ఈ వదంతులను మాత్రం ఆపకపోతే లీగల్ యాక్షన్ కి వెళ్తానంటూ కూడా ప్రెస్ నోట్ లో చెప్పడం అయితే కొసమెరుపుగానే చూసుకోవాలి మౌనిష. Yes. Right. Thanks for the beats, Shivshankar.